హలో వ్యూవర్స్ నమస్తే వనకం సశ్రయకా ఈరోజు వచ్చి ఒక చిన్న టాపిక్ని మీతో షేర్ చేసుకుందాం అని ముందుకు వచ్చిన అది ఎంతో కాదు స్పోర్ట్స్ అంటాము రకరకాలుగా అంటాము మోటివేషనల్ అంటాము కొంతమందికి ఎంకరేజ్ అంటాము రకరకాలుగా విభజించుకుంటాం కానీ అందరూ కష్టపడుతూ కష్టపడుతూ కష్టం అంటే గ్రౌండ్లో కష్టపడేదైనా ఓకే మెంటల్గా అయినా ఫిజికల్గా అయినా ఏదైనా కష్టమే కానీ ఈరోజు నేను మీతో షేర్ చేసుకుందామన్న విషయం ఏంటంటే ఒక ట్వంటీ వన్ ఇయర్స్ అమ్మాయిది ఆల్మోస్ట్ నార్త్ ఇండియాలో ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కువ హిందీలో ఉంటుంది కాబట్టి నార్త్ ఇండియాని చెప్తున్నాను ఆల్ ఓవర్ ఇండియాలో అమ్మాయి చాలా ఫేమస్ నార్త్ ఇండియాలో మాత్రం చాలా ఫేమస్ అమ్మాయి తన కాదు మైథిలి ఠాకూర్ మైథిలి ఠాకూర్ అంటే మీరు మామూలుగా నేను తెలుగులో చెప్తున్నాను కాబట్టి తన పేరు ఎక్కువ మీకు తెలిసి ఉండదు కాకపోతే మీరు ఒకసారి చూస్తే యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఇన్స్టాలో కానీ చూస్తే తన పేరు చాలా మారి ఈరోజు తన గురించి కొన్ని విషయాలు షేర్ చేసుకుందాం మీతోటి ముందుకు వచ్చిన తన లైఫ్ జర్నీ బిహార్ బీహార్లో పుట్టి పెరిగింది తర్వాత సిక్స్త్ క్లాస్కు ఢిల్లీకి వాళ్ళ ఫాదర్ ఉద్యోగరీత్యా గవర్నమెంట్ ఏం జాబ్ కాదు ఊర్లో మంచి ఆస్తు పాస్తులు ఉన్నా కానీ ఢిల్లీకి వచ్చి పిల్లల చదువు కోసం ఢిల్లీకి వచ్చిన తర్వాత అమ్మాయి లైఫ్ని మొత్తం రీచ్ చేయడానికి చిన్న చిన్న స్కూల్ కూడా అప్పుడు సరే వెళ్ళేది కాదు అనే కొన్ని ఉన్న సిచ్యువేషన్లో వాళ్ళు వెళ్ళేది కాదు ఇక్కడికి వచ్చిన తర్వాత సిక్స్త్ నుంచి స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ అయింది ప్రిన్సిపాల్ మంచి ఎంకరేజ్ చేసింది దాని తర్వాత టెన్త్ వరకు రాకముందే కొన్ని ఒడదుడుకు చేసుకుంటూ మదర్ ఫాదర్ మాత్రం చాలా సపోర్ట్ ఉన్నారు అమ్మాయి ఇచ్చిన ఉన్నప్పుడే ఒక చిన్న ఛాన్స్ వచ్చింది లిటిల్ చాంప్స్ అని చెప్పేసి మనకు హిందీలో చాలా తెలుసు అంటే ఎవరు కానీ కొందరు అనుకుంటాం మనము ఏదన్నా స్టేజ్ పైన ఒక సింగర్ని సెలెక్ట్ చేసుకుంటాను ఆడిషన్కి వస్తారని చెప్పేసి మన అనగా జడ్జి ముందుకి ఆడిషన్ దగ్గరికి ఎవరు రారు కాకపోతే దాని వెనకాల ఒక త్రీ ఫోర్ రౌండ్స్ అయితే త్రీ ఫోర్ రౌండ్స్ అయిన తర్వాత తను కూడా వచ్చింది లిటిల్ చాంప్స్ అంటే సింగింగ్ షో తను కూడా వచ్చింది మూడు రౌండ్లు అయిపోయినాయి మూడో రౌండ్కి జడ్జెస్ ముందుకు వచ్చింది జడ్జెస్ తనతోటి రకరకాల టెస్టులు తీసుకున్నారు అంటే క్లాసికల్ కానీ వెస్టర్న్ కానీ బాలీవుడ్ కానీ రకరకాలుగా తీసుకున్న తర్వాత తను క్లాసిక్ వాళ్ళ ఫాదర్ నుంచి అయినా ఫోర్ ఫాదర్ నుంచి క్లాసిక్ బ్యాక్గ్రౌండ్ క్లాసికల్ పాడే బ్యాక్గ్రౌండ్ వాళ్ళది తను అయితే అప్పుడు క్లాసికల్ మాత్రమే బాగా కాన్సన్ట్రేషన్ చేసి క్లాసికల్ మాత్రమే పాడగలిగింది తర్వాత ఛాన్స్ లేదు రిజెక్ట్ అయిపోయింది రిజెక్ట్ అయిపోయిన తర్వాత కూడా ఉన్న వాళ్ళకి రేట్ కోసం అయినా సరే తన మైతి ఎట్లా ఉంది నువ్వు రిజెక్ట్ అయినావు కదా నీ ఎక్స్పీరియన్స్ ఏంది అక్కడ ఒక విషయం చూడండి నువ్వు రిజెక్ట్ అయినావు కదా నీ ఎక్స్పీరియన్స్ ఏంటంటే నాకు చాలా మంచిగా ఉంది ఎక్స్పీరియన్స్ నేను బాధపడట్లేదు కానీ రిజెక్ట్ అయినా ఐ విల్ బి ట్రై నెక్స్ట్ టైం అని చెప్పేసి అనుకొని ఆ రోజు వెళ్ళిపోయింది ఏదైనా సరే ఇప్పుడు నార్త్ ఇండియాలో అంటే ఎక్కువ పెద్ద షోలు జరిగేది మొత్తం బాంబేలో వాళ్ళు ఉండేది ఢిల్లీలో బీహార్ అమ్మాయి ఫ్యామిలీతో మొత్తం ఢిల్లీకి వచ్చారు ఢిల్లీలో ఉండి బాంబేకి రావాలంటే సరే కొద్దిగా డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి ఒక రోజులు అవ్వదు వేల మంది లైన్లో ఉంటారు ఆ లైన్ అంతా తీర్చుకోవాలి రెండు మూడు టైం పడుతుంది దేనికి వచ్చినా సరే నువ్వు ఎంత సరే కొద్ది అమౌంట్ ఖర్చు అవుతుంది అమౌంట్ కూడా పెట్టుకోవాలి కూడా పెట్టుకొని అడిషన్ రావాలి టూ థౌసండ్ లెవెల్ అయిపోయింది స్కూల్కి వెళ్తుంది ఇది కాదు ఇంకా నెక్స్ట్ లైఫ్ ఇంకా ముందుకు వెళ్ళాలి ఇది కాదు నా లైఫ్ అనుకుంది కొద్ది రోజులు కొద్ది రోజులు కొద్ది రోజులు అయింది తిరిగి చూడగానే టూ థౌసండ్ ఫైవ్ వచ్చింది టూ థౌసండ్ ఫైవ్లో ఇండియన్ ఐడల్ జూనియర్ మళ్ళీ అప్పుడు వచ్చింది మళ్ళీ రెండు రోజులు క్రాస్ చేసింది అప్పుడు మళ్ళీ టెస్ట్ అన్నయిన తర్వాత మళ్ళొక ఒక టెస్ట్ జడ్జెస్ ముందుకు వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ నువ్వు క్లాసికల్ పాడతావు వెస్ట్రన్ పాడలేవు మళ్ళీ రిజెక్ట్ అమ్మాయి అనుకుంది అంటే వాళ్ళ నాన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కాబట్టి ఇంట్లో అందరికీ పిల్లలు కూర్చోబెట్టి సింగింగ్ క్లాసులు తీసుకున్న సమయంలో వచ్చే పిల్లలు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల పిల్లలు కాబట్టి నేను కూడా వీళ్ళలాగానే ఐఏఎస్ అవ్వాలి ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలని చెప్పేసి పట్టుదలగా అప్పటిదాకా సిక్స్టీ పర్సెంట్ ఉన్న అమ్మాయి సెవెంటీ ఎయిటీ నైన్టీకి వచ్చింది టెన్త్ వరకు టెన్త్లో వచ్చేటప్పటికి నైంటీ సిక్స్ నుంచి నైంటీ సెవెన్ నైంటీ ఎయిట్ రేంజ్లోకి వచ్చింది ఇంటర్మీడియట్ కూడా నైంటీ ఎయిట్లో మంచి మార్క్స్ తోటి నైంటీ ఎయిట్లో పాస్ అయింది తర్వాత ఇంకా నాకు వద్దు నేను ఏ సవ్వాలని చెప్పేసి చదువుతూనే ఉంది చదువుతూనే ఉంది చదువుతూనే ఉంది టూ సెవెంటీన్ వచ్చింది టూ థౌజండ్ సెవెంటీన్ తర్వాత ఒక అమ్మాయి ఈ అప్పటి వరకు వాళ్ళ నాన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కాబట్టి కొన్ని షోస్ చేయడానికి షోస్ అంటే పెద్ద షోస్ ఏం కాదు కూడలలో అక్కడిక్కడ చిన్న చిన్న ప్రోగ్రామ్స్లలో పాడడానికి వాళ్ళ ఫ్యామిలీతో మొత్తం వెళ్తున్నారు ఫ్యామిలీ అంటే గుర్తుకొచ్చింది వాళ్ళ నాన్న మ్యూజికల్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి తనకిద్దరు తమ్ముళ్ళు ఒక అబ్బాయి ఏమో చాలా బాగా పడతాడు చిన్న తమ్ముడు తబలా అండ్ హార్మోనియం పెద్ద తమ్ముడు ముగ్గురు మొత్తం వాళ్ళు అమ్మాయి పెద్దది రెండో అబ్బాయి మూడో అబ్బాయి రెండో అబ్బాయి తబ్లా కానీ ఆర్మీలంగా చాలా బాగా వాయిస్తాడు వాళ్ళందరూ వెళ్ళే టైంలో ఒక ఫోన్ వస్తే ఎక్కడ నుంచి రైజింగ్ స్టార్స్ టూ ఇప్పుడు కూడా నేను రాను నాకు ఇష్టం లేదు నేను రాలేను నేను వదిలిపెట్టుకున్నాను నాకు షోస్ అనేది నాకు వద్దు నేను దాంట్లో ముందుకు రాలేను అనుకుంది ఆ ఫైవ్ డే రోజు కాల్ వచ్చిన తర్వాత సార్ ఎట్లా బయటకు వెళ్తున్నావు ప్రోగ్రామ్కి ఈ ప్రోగ్రామే కదా వాళ్ళు అన్నారు నేను మీకు ఆడిషన్కి ఇట్లా ఏం లేదండి మీరు డైరెక్ట్ వచ్చేసి లైవ్లో ప్రఫార్మెన్స్ చేయొచ్చు మీ లైవ్ స్కోర్ని బట్టి మీరు జడ్జెస్ డిసైడ్ చేస్తారు పీపుల్ డిసైడ్ చేస్తారు పబ్లిక్ డిసైడ్ చేస్తారు మిమ్మల్ని నేను చెప్పేటప్పటికి సార్ ఎట్లా బయటకు వెళ్తున్నా అని చెప్పేసి ఆ వెళ్ళే సమయంలో ఇక్కడ వన్ అవర్ ముందు వచ్చేసి క్యూ ఎట్లా లేదు కాబట్టి వచ్చి ఆడిషన్ ఇచ్చింది ఆడిషన్లో మంచి స్టేజ్ మీకు పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత మంచి కాంప్లిమెంట్స్ జడ్జెస్ కూడా చాలా బాగా మెచ్చుకున్నారు మెచ్చుకున్న తర్వాత ఆ స్టోర్ స్టార్ట్ అయింది వెళ్తుంది 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 ఫైనలిస్ట్ టాప్ టూ జడ్జెస్ రెండు చేతులు పట్టుకొని ఉన్నారు ఎవరు పైకి లేపాలి అన్న సిచ్యువేషన్లో ఇంకో పర్సన్ చేయి లివ్ చేయాల్సి వచ్చింది ఎంఐ చేయడం డౌన్ అయిపోయింది టాప్ టూలో ఉంది అప్ విన్ అవ్వలేదు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయింది బాధపడింది ఎప్పటికైనా తన తండ్రి బాధపడు మర్చిపోకు చదువు కూడా చదువుకున్న సమయంలో కూడా ప్రతి మోటివేషన్ వల్ల చదువుకునే టైం కూడా ఇంట్లో చదవకు ఏదైనా ప్రాక్టీస్ చేయి ఇంకేదైనా అయ్యాయి ఇంట్లో చదివేదైతుందో స్కూల్ వర్క్ చేయి అక్కడనే వర్క్ కంప్లీట్ చేసుకో అక్కడనే చదువుకో అక్కనే నీకు ఇంట్రెస్ట్ ఉంటుంది చదవడానికి ఉంటుంది ఇంట్లో చదువుకోవాలనుకో నీకు టైం వేస్ట్ అవుతుంది ప్రాక్టీస్ చేయి అనేవాడు అన్న తర్వాత అదే మాటలు పట్టుకొని తను ఏం చేసింది ఇంట్లో ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ అయ్యింది అయిపోయిన తర్వాత కొద్ది రోజులకి ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఇంట్లో మైథిలీ ఫేస్బుక్లో నీకు మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు నేను అనుకునేది ఫేస్బుక్లో మిలియన్ ఫాలోవర్స్ నాక లో మిలియన్ ఫాలోవర్స్ నాక ట్విట్టర్లో మిలియన్ ఫాలోవర్స్ నాక నేను మాత్రం వాటిలో లేని నా పేరు మీద ఎవరు ఉంది అనుకొని తను ఫేస్బుక్ స్టార్ట్ చేసింది ఇన్స్టా అప్పటిదాకా లేదు టూ థౌసండ్ సెవెంటీన్ ఎయిటీన్ వరకు లేదు టూ థౌసండ్ ఎయిటీన్లో ఇన్స్టా స్టార్ట్ చేసింది ఫేస్బుక్ ట్విట్టర్ ఇవన్నీ స్టార్ట్ చేసిన తర్వాత ఎయిటీన్ నైన్టీన్కి వచ్చిన తర్వాత యూట్యూబ్లో పాడడం స్టార్ట్ చేసింది తన తాను పెట్టడం స్టార్ట్ చేసింది యూట్యూబ్ యూట్యూబ్లో అప్లోడ్ చేయడము రీల్స్ అప్లోడ్ చేయడము కొద్ది కొద్దిగా అందరికేమో హీరో హీరోయిన్స్కి పెట్టగానే మిలియన్ వ్యూస్లు వస్తుంటాయి మిలియన్ లైక్స్ వస్తుంటాయి కానీ ఈ అమ్మాయికి ఏం వచ్చేది కాదు పెడుతూ 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 పోతున్నప్పుడు అప్పుడు ఆల్రెడీ పేరు వచ్చింది ఇప్పుడు ఏ ప్రోగ్రాము ఏ షో విన్ అయినా సరే డబ్బు వచ్చినా ఇప్పుడు మన బిగ్ బాస్ చూసుకున్నా కొన్ని సింగింగ్ ప్రోగ్రామ్ చూసుకున్న కొన్ని రియాలిటీ షో చూసుకున్నా సరే మినిమం వన్ మంత్ టూ మంత్స్ మర్చిపోతాం కామన్గా మర్చిపోతాం ఎవరైనా సరే మర్చిపోతారు తన తన్నవాడు నిన్ను ఎవరు మర్చిపోకుండా చూసి టూ మంత్స్లో మర్చిపోతాను నేను ఎవరు మర్చిపోకుండా నువ్వేం చేయాలని ఆలోచన చేసుకో ఏం చేస్తావు అనేది నేమే డిసైడ్ అని చెప్పి వదిలిపెట్టిన తర్వాత ఈ స్టార్ట్ చేసింది స్టార్ట్ చేసినప్పుడు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా స్టార్ట్ చేసింది ఈరోజు వాళ్ళ నాన్నని క్లాసెస్ ఇస్తూ తననే ఇంట్లోకి మంచి డబ్బు సంపాదించే స్టేజ్కి వచ్చింది ఆల్ ఓవర్ ఇండియాలో సౌత్ ఇండియాకి ఇప్పటిదాకా రాలెత్తాను నార్త్ ఇండియాలో అన్ని స్టేట్లలో అన్ని స్టేట్లలో లైవ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది స్టేజ్ పైన పర్ఫార్మెన్స్ చేయడము చాలా మంది మన ముఖ్యమంత్రి యోగినాథ్ కానీ ఇంకా చాలామంది ముఖ్యమంత్రులు మంత్రులు సెంట్రల్ మినిస్టర్లు చాలా చాలా ప్రోగ్రామ్ చేసి ఆమెను పిలిపించుకొని పాడే విధానం బాగుంటుంది కష్టపడింది ఈ రోజు వచ్చేసి చాలా పేరు సంపాదించింది అమ్మాయి అంటే దీని మీనింగ్ ఏంటంటే ఏదైనా సరే ఊరికే రాదు కష్టపడు గ్రౌండ్ వర్క్ చేయి కష్టపడు కష్టపడితేనే ఫలితం ఉంటుంది మన పెద్దవాళ్ళు ఊరికే చెప్పారు ఏది ఊరికే రాదు ఈరోజు మన పీవుసింద్ ఉంది కష్టపడింది రాలేదు తన తండ్రి ఎంత ఇంటర్నేషనల్ వాలీబాల్ ప్లేయర్ అయినా అర్జున అవార్డు గ్రహీత అయినా వాళ్ళ అమ్మ వాలీబాల్ ప్లేయర్ నేషనల్ వాలీబాల్ ప్లేయర్ అయినా సరే ఊరికే రాలి తను కష్టపడింది అంటే ప్రతి వెనకాల కష్టం అనేది ఉంటుంది కానీ చిన్నప్పటి నుంచి ఒక గోల్ ఎంచుకొని చేస్తూ చేస్తూ ఉంటేనే ముందుకు వచ్చిన తర్వాత ఏదైనా బాగుంటుంది నేను చెప్పేది ఒకటి ఫ్రెండ్స్ జీవితంలో ఏది ఊరికే రాదు అంటే మనకు చాలామంది చెప్పింది ఏ రెగ్యులర్ డైలాగే నేను కూడా రెగ్యులర్ డైలాగ్ కొడుతున్నాను అని చెప్పేసి ఏమన్నా అనుకోవచ్చు ఏది ఊరికే రాదు కష్టపడు నీ కష్టపడే వెనకాల ఫలితం హండ్రెడ్ పర్సెంట్ రోజు కాదు నీ కష్టం వృధా ఎప్పుడు పోదు ఈరోజు కాదు రేపైన నీ కష్టానికి ఫలితం దక్కుతుందని చెప్పేసి కోరుకుంటూ ఏ రోజు నెవర్ గివ్ అప్ అనే స్టేజ్లో ఉండండి కష్టపడండి చిన్న స్థాయి నుంచి కష్టపడుతూ కష్టపడుతూ ముందుకెళ్తేనే జీవితంలో పైకి ఎదుగుతాం అదే మీరు కావాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని సెలవు తీసుకుంటున్నా నమస్తే